నాగా సత్యబాబు గారు తర్వాత శ్రీమతి మడికి మాలతి గారు తర్వాత సంగనక మడికి శ్రీ దాసరి చంద్రశేఖర్ గారు తర్వాత శ్రీ చంద్రశేఖర్ గారు తర్వాత కడవర శివకుమార్ గారు మేడం మీరు ఒకసారి శ్రీ పిసుగులు ఉద్యోగ కుమార్ గారు తర్వాత ఓకే సార్ శ్రీమతి అక్కం జ్ఞానప్రదం గారు తర్వాత శ్రీమతి వర్ల భూషణ్ గారు పొర్ల పోసం గారి తర్వాత శ్రీమతి షేక్ బషీర్ గారు శ్రీమతి షేక్ బషీర్ గారు తర్వాత లంకా ఆదినారాయణ గారు శ్రీ లంకా ఆదినారాయణ గారు శ్రీలంక ఆదరణీయ తర్వాత పంపన శ్రీనివాసరావు గారు ఓకే సార్ అది నాకు చెప్పు కూర్చోండి మేడం గారు కూర్చోండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి నక్క రాంబాబు గారి అధ్యక్షతన ఈవేళ ఈ నియోజకవర్గంలో రైతులకు మరింత మేలు చేకూర్చడానికి వ్యవసాయ రంగానికి అన్ని రంగాలుగా ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది అనేటువంటి భరోసాను కల్పించడం కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై సుదీర్ఘ చర్చ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మార్కెటింగ్ వ్యవస్థలో అనేక సంస్కరణల్ని తీసుకుని రావడం, అందులో భాగంగానే రాజానగర్ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి మార్కెట్ కమిటీని కేటాయించడం, 10,000 ఈ మార్కెటింగ్ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా భావించి ఒక స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి 1,000 కోట్ల రూపాయలు వ్యయంతో మార్కెట్ కమిటీ బిల్డింగ్ని నిర్మాణం చేసేదానికి ఇప్పటికే శాంక్షన్లు రావడం, టెండర్లు పూర్తి చేయడం కూడా జరిగింది. వర్క్ కూడా ప్రోగ్రెస్లో అలాగే 3 మండల హెడ్ క్వార్టర్స్లోని లాలాచెరువు గ్రామ పంచాయతీలోని 4 రైతు భరోసా రైతు బజార్స్ని కన్స్ట్రక్ట్ చేసి తద్వారా రైతులు కూడా మేలైనటువంటి రేట్లని నిర్మించేదానికోసం
ప్రజలకు కూడా మరి సరైనటువంటి నాణ్యమైనటువంటి వస్తువులు సరైనటువంటి రేటుకి వాళ్ళకి కూడా దొరికేటట్టుగా ఈ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి దాని మీద ఆలోచన చేయడం. లాలా చెరువు రైతు బజార్ దాదాపుగా ఇప్పటికే పూర్తి కావస్తూ ఉంది, తొందరలో ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే కోరుకొండ రాజానగర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కూడా టెండర్స్ కూడా ఇప్పటికే ప్రక్రియ పూర్తవడం జరిగింది. వీటితో పాటుగా దాదాపుగా 10 మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసేదానికి శాంక్షన్లు ఇవ్వడం, చాలా వరకు వర్క్స్ని కూడా గ్రౌండింగ్ చేయడం జరిగింది. 500 మెట్రిక్ టన్నులు కూడా ఉంది, 40 లక్షల రూపాయల వ్యయంతో 6 గ్రామాల్లో కడతా ఉన్నాం నియోజకవర్గం మొత్తం మీద. మరి అలాగే మరొక 4,000 మెట్రిక్ టన్నుల గొడవల్ని ఒక్కొక్కటి 75 లక్షల రూపాయల వ్యయంతో కన్స్ట్రక్ట్ చేసేదానికి కూడా శాంక్షన్స్ రావడం, వాటిని కూడా గ్రౌండింగ్ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తాం. సో వీటన్నిటి తాలూకా ఉద్దేశం ఏంటి అని అంటే, ఏదైతే రైతు విత్తనాల దగ్గర నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిలోని ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఏ స్థాయిలోని కూడా రైతు అనేటువంటి వ్యక్తి ఇబ్బంది పడకూడదు. వ్యవసాయం అనేటువంటిది మరి ఖచ్చితంగా లాభదాయకంగా రైతులు ఉండేటటువంటి పరిస్థితిలో తీసుకుని రావాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆదర్శంగానే అడుగు ఇప్పటికే ఒక పక్కన బెంగాల్ గ్రామ్ కానీ మెయిజు జవార్ వంటి ప్రోడక్ట్స్కి కనీసం మద్దతు ధర రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే గతంలో అన్నడూ లేనటువంటి విధంగా రాజానగర్ నియోజకవర్గంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని పెట్టి మరి ఇంత పూర్వం బెంగాల్ గ్రామ్ అమ్ముకోవాలనంటే వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి మాయిశ్చరైజర్ కానీ ఇటువంటి ఎక్కువ ఉన్నాయని రకరకాల కారణాలు చెప్పి మళ్ళీ వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆవిడ దూరంలో జస్ట్ అడుగు దూరంలో రైతులు పండించినటువంటి పంటలు పండుకునేదానికి అమ్ముకునేదానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ అందరినీ కూడా యాక్టివ్ రోల్లో తీసుకుని వాళ్ళందరినీ కూడా అగ్రికల్చర్ అనుబంధ సంస్థలు అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో మన పాడి రైతులకు సంబంధించి కానీ మత్స్యకార రైతులకు సంబంధించి కానీ అలాగే ఈవెన్ విద్యుత్ రంగానికి సంబంధించి కానీ పిఎస్సిఎస్ కోఆపరేటివ్ సంస్థలకు సంబంధించి కానీ లేక హార్టికల్చర్ మీటింగ్కి సంబంధించి కానీ అన్నింటికీ కూడా ప్రాపర్ అసైన్మెంట్స్ చేసి అందరూ కూడా యాక్టివ్ రోల్ తీసుకోవాలి. హార్టికల్చర్ క్రాప్స్ కూడా రాజానగర మండలంలో కూడా కాస్త ఎక్కువ ఉన్నాయి. ఏ రకంగా రైతులకు మేలు చేకూర్చగలం, ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని మ్యాక్సిమం మనం ఉపయోగించుకునేటట్టుగా మరి మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఉండాలనేటువంటిది కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఇతర మార్కెట్ కమిటీ సొసైటీలు మార్కెట్ కమిటీలు అన్నిటికంటే కూడా అత్యంత గొప్పగా ఆదర్శవంతంగా రైతులకు మేలు చేకూర్చేటటువంటి రకంగా మరిన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నక్కా రాంబాబు గారు అలాగే వైస్ చైర్మన్ గారు మార్గాని శ్రీనివాస్ గారు వారితో పాటుగా ఇతర సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క మార్కెట్ కమిటీ రాజానగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతారని రైతులకు ఉపయోగపడేటట్టుగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దాంట్లో మేము కొత్తగా ఈ నియోజకవర్గంలో మార్కెట్ యార్డు కొత్తగా మా గవర్నీల్ అయిన మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ ఆఫీస్ కానీ ఎటువంటి సదుపాయాలు లేనిది. ఒకేసారి ఇవాళ 3 రూపాయలు వ్యవసాయం అగ్రికల్చర్ మార్కెట్ ఆఫీసు రాజానగర్ హెడ్ క్వార్టర్లో శంకుస్థాపన చేసి వర్క్ కన్స్ట్రక్షన్ చేయడం ఉంది. అలాగే లాలా చెరువులో 50 లక్షలతో రైతులు బజార్ హ్యాండ్ అయింది. వచ్చే నెల 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ దాన్ని ఓపెనింగ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే మళ్ళీ రాజానగర మండలంలో రైతు బజార్ కూడా దానికి ట్యాంక్స్ అయింది, టెండర్లు వేయడం జరిగింది. దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం జరుగుతుంది. అలా చూసుకుంటే కోరుకోండి హెడ్ క్వార్టర్లో ఇప్పుడు
ఛానల్ కాడించి తీర్ని కోరికగా ఉండిపోయే రైతు బజార్ అక్కడ చిన్న చిన్న కొట్లు పాకలు వేసుకుంటే అందుబాటులో ఉంటుందా? ఈవేళ 50 లక్షలు దాన్ని అతి తొందరలో శంకుస్థాపన చేసి ఊరుకోండలో కూడా రైతు బజార్ నేను పెట్టుకున్నాను. అలాగే ఈ టోల్ గేట్ల వలన వసూలు కూడా మా టార్గెట్ ప్రకారంగా వసూలు చేయడం జరుగుతుంది. అవి కాకుండా గతం 20-30 సంవత్సరాల నుంచి లింక్ రోడ్లు అనేవి రైతు బజారు మార్కెటింగ్ యార్డ్కి అనుసంధానం అయ్యి ఉండేది. అంటే తప్ప ఎక్కడా కూడా అటువంటి వర్కులు జరగలేదు 20 సంవత్సరాల నుంచి. మళ్ళీ కొత్తగా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత లింక్ రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ కొత్త లింక్ రోడ్లు అన్నీ కూడా టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. ఆ వర్క్ శాంక్షన్ ఆర్డర్ అతి తొందరలో వస్తుంది. మరి కొద్ది రోజుల్లో ఊరుకొండ కానీ రాజనగరం కానీ సీతానగరం కానీ రైతు బజార్లు కూడా చేసి వాటికి అనుసంధానమైన అగ్రికల్చర్ పాడి విషయంలో వెటర్నరీ కూడా అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి దానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని వర్క్లు జరుగుతున్నాయి. అతి తొందరలో ఇవన్నీ ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎన్ని కోట్ల రూపాయలతో లింక్ రోడ్ తీసుకొని చేస్తుందండి? ఇదేంటంటే డైరెక్ట్గా ఫార్మర్ ఏదైతే పంట పండించాడో గిట్టుబాటు ధర రావట్లేదు, అలాగే ఎవరికి అమ్ముకోవాలో జరగట్లేదు. అమ్ముకున్నా సరే ఒక దళారి కూడా పేమెంట్ కూడా సరిగ్గా ఇన్ టైంలో ఇవ్వండి. మీకు కూడా తెలుసు కదా, మినిమం వెళ్ళలేదైనా సరే ఫార్మర్ దగ్గరికి ఒక దళారి కానీ ట్రేడర్ కానీ సరిగా ఎవరికైనా సరిగలితే మినిమం 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుందండి. అదే మన సిస్టమ్ ఏంటంటే అప్రాక్సిమేట్లీగా 2-3 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఫార్మర్ కూడా ఇమీడియట్గా పేమెంట్ కావాలంటే 1 డేలో కూడా మేము సదుపాయం చేయగలం. అదే ట్రేడర్స్ కూడా మేము అవసరమైతే గోడౌన్ సదుపాయం కలిగించగలం. టోటల్ ఎంటైర్ ఏపీలో మొత్తం 26 జిల్లాలో ఎక్కడైనా గోడౌన్ ఫెసిలిటేట్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఫైనాన్స్ కానీ ఏదైనా సరే మేము కల్పించగలం. ఫార్మర్కి ఏంటంటే మనం ఏదైతే రేట్ చెప్పామో అదే రేట్ ఎండింగ్ వరకు ఉంటుంది. మీకు సపోజ్ ట్రేడర్ కానీ లేదంటే కమిషన్ ఏజెంట్ కానీ ఇస్తే ఫార్మర్ దగ్గర సరుకు తీసుకున్న తర్వాత బండి రైస్ మిల్ దగ్గర కానీ లేదంటే పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర కానీ వెళ్ళిన తర్వాత సార్ ఇది బాగాలేదు, మాయిశ్చర్ బాగాలేదు, లేదంటే కటింగ్ పెడతామని చెప్పి ఫార్మర్ దగ్గర తోస్తాడు నార్మల్గా ఏదైనా సరే. మంది ఏంటంటే ఎప్పుడైతే మనం సరుకు ముందు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎండింగ్ వరకు అదే ఉంటుంది. అదే ట్రేడర్ దగ్గరకి ఏంటంటే 20 రూపాయలు కటింగ్ అవుతుంది లేదా 30 రూపాయలు కటింగ్ అవుతుంది అని చెప్పి చెప్తారు. అది ఏదైతే కటింగ్ ఉందో ఫార్మర్ దగ్గర తోస్తారు కానీ మనమైతే అలాంటిది అయితే కల్పించాలి సార్. తర్వాత ఏంటంటే ట్రేడర్ కూడా సపోజ్ మన ఎవరు ట్రేడర్ కానీ లేదా లోకల్ బయర్ కానీ ఎండ బయర్కి ఇచ్చినప్పుడు వేమెంట్కి ఇస్తారు సార్. మన దగ్గర వేమెంట్ కాదు, డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి ఎన్ని బ్యాగ్స్ అయితే లోడ్ చేసామో 0.5 కిలో 200 గ్రామ్స్ ఎక్స్ట్రా వస్తుంది, అది కూడా మేము డైరెక్ట్గా ఇచ్చేస్తాము.